స్టాండ్లో వేరుశనకాలు అమ్ముకునే ఒక కడు పేదవాడు ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడట. బస్ స్టాండ్లో వాళ్ళమ్మ వేరుశనకాయలు తంపడగాయలు ఉడకబెట్టిస్తే స్కూల్కి వెళ్ళొచ్చి వాటిని అమ్మేవాడు కడు పేదవాడు దీనుడు దరిద్రుడు లోకమంతా మనుషులందరూ బంధువులందరూ అన్నారు ఒరే మీకు ఈకు మీకున్న కష్టాలు లోకంలో ఎవడుకుండవేమో మీకున్న బాధలు ఎవరుకుండవేమో మీకున్న దరిద్రం లోకంలో ఎవడుకుండదేమో అని ఎక్కిరించారు. బంధువులందరూ కూడా ధనవంతులు గనక ఈ పేద కుటుంబాన్ని అనగదొరుక్కారు ఇక వాళ్ళ జీవితం అంతే అని అనుకున్నారు. కానీ వారి తల్లి వారి తండ్రి వారి కుటుంబం ఈ లోకములో పేదవారే కావచ్చు దీనులే కావచ్చు కానీ పరిశుద్ధమైన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు. హల్లెలూయా. బంధువులు ధనవంతులుగా ఉన్నారు, మమ్మల్ని ఎందుకు ప్రభువా పేదవారిగా ఉంచావు, దీనులుగా ఉంచావు, దరిద్రులుగా ఉంచావు? ఒకే కడుపున పుట్టారు కదా, ఒకే గర్భము నుండి వచ్చాం కదా, వాళ్ళ జీవితాలు ఎందుకు బాగున్నాయి, మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయినాయి అనుకుని సనగలేదు, సనుక్కోలేదు, గొనుక్కోలేదు, నిరాశపడలేదు. వారికి ఒకటి మాత్రం తెలుసు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతు కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలవై ఉంటే తప్పకుండా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించే రోజు ఒకటి ఉంది, ఘనపరిచే రోజు ఒకటి ఉంది. ఏ గ్రామములో ఘనహీనంగా చూచారో, ఏ బంధువులు నిన్ను హీనంగా చూచారో, ఏ రక్త సంబంధులు నిన్ను హీనంగా చూచారో, అక్కడే 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 నా దేవుడు నీ తలను పైకెత్తుతాడు, నా దేవుడు నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా హల్లెలూయా. బస్ స్టాండ్లు వేరుశనకాయలు అమ్ముకునే బిడ్డ 185 దేశాలు తిరిగి దేవుని సేవ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు కూడా. కేరళ రాష్ట్రంలో పిపి జోబ్ అని ఒక గొప్ప దేవుని బిడ్డ, కడు పేదవాడు కడు పేదవాడు కడు పేదవాడు. ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ లేదు, ఏ ఎంపీ గారు రికమెండేషన్ లేదు, ఏ ఎంఆర్ఓ గారు రికమెండేషన్ లేదు, ఏ వాలంటీర్ గారు రికమెండేషన్ లేదు. ఈ లోకంలో ఎవరు ఆధారం లేదు. వీడు దరిద్రుడు, వీడి కుటుంబం దరిద్రం అనుకున్న నిరుపేద కుటుంబములో నుండి ఒక ముత్యము లాంటి ఒక బిడ్డను దేవుడు ఎన్నుకుని ఆయన సేవ కొరకు పిలిచి 185 దేశాలు. ఎన్ని దేశాలు? మన దేశంలో మనమే ఒక చోటకి వెళ్ళలేదు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా జీవితం అంటే హైదరాబాద్ వెళ్ళలేదండి, ఢిల్లీ వెళ్ళలేదండి, బెంగళూరు వెళ్ళలేదండి, సింగపూర్ వెళ్ళలేదు. సింగపూర్ ఎక్కడ వెళ్తా వాళ్ళు, బెంగళూరు వెళ్ళినాడు. నా జీవితం ఏంటో ఇలాగైపోయిందండి అనుకుంటా. ఒకరోజు రాబోతుంది నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఆమెన్ చెప్పండి అందరూ కూడా. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఎవరి వల్ల సాధ్యం చెప్పండి, ఎవరి వల్ల సాధ్యం? నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నా